हाय गाइस वेलकम बैक टू अवर यूट्यूब चैनल सूर्या तेलुगु ट्रैवलर फ्रेंड्स प्रेजेंट मनमैते वर्षंलो तडुस्तुन्नाम अंतकंटे मुंदु मन रेंडु बैगुलु मल्ली तगिलिच्चाम अंटे एंटो अर्थमैंदा మీకేమైనా అర్థమైతే పాస్ చేసి కమెంట్ చేయండి మీకేం అర్థమైంది ఇక్కడే పాస్ చేసి చెప్పండి ఓకే అండ్ ఫ్రెండ్స్ ప్రెజెంట్ మనమైతే మన హాస్టల్ నుంచి బయటికి అయితే వచ్చేసాము మనకి పోక్రాలో ఉన్న పనంతా మనది అయిపోయింది ఏబీసీ క్యాంప్ అను ముస్టాంగ్ అయితే నేను వెళ్ళలేకపోయాను అది మీకు తెలిసిందే ఆల్రెడీ ఏబీసీ క్యాంప్ అంటే అదే అన్నపూర్ణ బేస్ క్యాంప్ అన్నపూర్ణ మౌంటైన్ మీకు చెప్పాను కదా అన్నపూర్ణ అండ్ ముస్టాంగ్ ఈ రెయిన్స్ వల్ల వెళ్ళలేకపోతున్నాం అని చెప్పాను కదా అండ్ ఇప్పుడు కూడా చూడొచ్చు రెయిన్ కనిపిస్తుంది కదా ఇప్పుడు కూడా నేను వర్షంలో తడుస్తూనే పోతున్నా మీకు అర్థమవచ్చు ఇదిగో చినుకులు ఇదన్నమాట ఇక్కడ ఈ వాతావరణం అయితే చాలా ఇబ్బంది పెడుతుంది అండ్ మనం కవర్ చేసాం ఆల్మోస్ట్ అన్ని కవర్ చేసాం ఓన్లీ ఆ రెండైతే కవర్ చేయలేదు అండ్ ఈ రెయిన్ వల్ల అక్కడికి వెళ్ళలేని పరిస్థితి కూడా ఇప్పుడు నేను 2 డేస్ వెయిట్ చేయటం నాకు ప్రాబ్లం కాదు నేను వెయిట్ చేసినా కూడా అదైతే వెళ్ళటానికి అయితే గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వట్లేదు ప్రెజెంట్ ఆల్రెడీ మీకు లాస్ట్ ఒక వీడియోలో మన మౌంటైనర్ ఒక అబ్బాయి చెప్పినప్పుడు మీరు వినుంటారు మన రీసెంట్ వీడియోలో సో ఇది ఫ్రెండ్స్ ప్రెజెంట్ అయితే పోక్రా నుంచి మన జర్నీ ఇంకో చోటకైతే స్టార్ట్ అవుతుంది అది ఎక్కడికంటే కాట్మాండు ఫ్రెండ్స్ మనం అయితే కాట్మాండుకి అయితే మన జర్నీ స్టార్ట్ అవుతుంది ప్రెజెంట్ అయితే ఈవినింగ్ టైం వచ్చి 6:00 ఈవినింగ్ 6:00 ఈవినింగ్ సో నైట్ జర్నీ చేద్దాం మనకి టైం సేవ్ అవుతుందని టైం సేవ్ అవుతుంది అండ్ పీజీలో మనకి రూమ్ కూడా బయటకు వచ్చేవచ్చు లేకపోతే ఈ రోజుకి నైట్కి కట్టాల్సి వస్తుంది సో అందుకోసం ఒకేసారి రెండు కలిసి వస్తాయి అని చెప్పి నేను పీజీ కాల్ చేశాను హాస్టల్ నుంచి బయటకు వచ్చేసాను అండ్ బస్సు కూడా నైట్ జర్నీ చేస్తే డే పొద్దున్నకల్లా వెళ్ళిపోవచ్చు సో అందుకోసం ఇలా ప్లాన్ చేశాను సో మనమైతే పోక్రా బస్టాండ్కి వెళ్ళిపోయి అండ్ కాట్మాండు వెళ్ళాల్సిన బస్సుని క్యాచ్ చేసి మీకు మళ్ళీ అప్డేట్ ఇస్తాను ప్రస్తుతానికైతే ఈ పోకరాకు బాయ్ చెప్పేయండి బాయ్ పోకరా బాయ్ బాయ్ వర్షం కూడా బాధపడుతుంది అనుకుంటా ఎల్లమ్మాకరా అని నన్ను తడిపేస్తుంది ఎల్లకి ఎల్లకని ఎంత వర్షం పడినా నేనైతే వెళ్తూనే ఉంటాను ఎందుకంటే కానీ నాకు పోకరా అయితే బాగా నచ్చింది నో ప్రాబ్లం నో యాక్చువల్లీ ఐఎమ్ లీవింగ్ పోకరా తను రూమ్ కావాలా హోటల్ కావాలని అడుగుతున్నాడు సో ఐఎమ్ లీవింగ్ పోక్రా అని చెప్పాను అదనమాట నాకు కూడా ఈ పోక్రాను వదిలిపెట్టి వెళ్ళటానికి నాకు మనసు నిజంగా లేదు ఎందుకంటే పోక్రా అంత అందంగా ఉంటుంది మీరు చూసుంటారు మన రీసెంట్ వీడియోస్ అన్నింటిలో అండ్ మీరు మన లేక్ వీడియో కూడా చూసుంటారు లేక్ వీడియో చాలా బాగుంది కదా మన రీసెంట్ వీడియో ఒకవేళ ఆ లేక్ వీడియో చూడకపోతే మీకు పైన ఐ కార్డులో ఇస్తాను అండ్ కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను చూడండి లేక్ వీడియో చాలా బాగుంటుంది అదేవిధంగా ఈ పోక్రాను వదిలి వెళ్తే నాకు మనసు నిజంగా లేదు బట్ తప్పట్లేదు వెళ్ళాల్సిందే వీ హ్యావ్ టు మూవ్ ఆన్ అంతే ఈ రోడ్లో నైట్ పూట తిరగని గల్లీ లేదన్నమాట ఈ రోడ్లో తిరగని గల్లీ లేదు నాకు బాధగానే ఉంది బట్ తప్పదు ఇంకా కాట్మాండులో అయితే రచ్చం మొదలు పెడదాం రెడీగా ఉండండి కాట్మాండులో రచ్చ రచ్చే ఓకేనా ఫ్రెండ్స్ మనమైతే బస్టాండ్కి వెళ్ళిపోయి మాట్లాడదాం ఇక్కడ హెవీ రెయిన్ ఈ బ్రదర్ కూడా నన్ను అయితే అడుగుతున్నారు బంగ్లాదేశ నువ్వు అని నన్ను చాలామంది అయితే బంగ్లాదేశ అని అయితే చాలామంది అడిగారు ఇప్పుడు ఈ బ్రదర్ని నేను ఒక చిన్న రూట్ అడిగితే ఆ బ్రదర్ కూడా అదే చెప్తున్నారు యాక్చువల్లీ లాట్ ఆఫ్ పీపుల్ సెట్ ద సేమ్ థింగ్ బ్రో యాక్చువల్లీ లాట్ ఆఫ్ పీపుల్ సెట్ ద సేమ్ థింగ్ బంగ్లాదేశ్ శ్రీలంక లాట్ ఆఫ్ పీపుల్ సెట్ ద సేమ్ థింగ్ యా శ్రీలంక ఆల్సో దే సెడ్ సమ్ పీపుల్ బట్ ఐఎమ్ ఫ్రమ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ గుజరాత్ ఇండియా వాళ్ళే యా నైస్ టు మీట్ యు బ్రదర్ ఈ అన్న వాళ్ళు అయితే గుజరాత్ అంట వాట్ అబౌట్ యు అన్న ఓకే 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 బ్రో నైస్ టు మీట్ యు ఫ్రెండ్స్ ఈ అన్న వాళ్ళు కూడా గుజరాత్ అండ్ అన్న అయితే బాయ్ అన్న అన్న వాళ్ళు అయితే
నేను ఒక చిన్న రూట్ అడిగాను అన్నమాట. ఆ బస్సు మీకు చెప్పాను కదా ఆ పోకర బస్ స్టాప్కి వెళ్తున్నాను, దానికి ఒక చిన్న రూట్ అడిగాను. ఈ బస్సు ఎక్కడ దొరుకుతుంది, ఇక్కడ అక్కడ దొరుకుతుంది అని అడిగితే తను మాట్లాడతా మీరు బంగ్లాదేశ్ అని అడిగారు. అండ్ మీకు ఆ పాయింట్ నేను చెప్పడం మర్చిపోయాను, నన్ను చాలామంది నువ్వు బంగ్లాదేశ అని అడిగారు. మన స్కిన్ టోన్ డార్క్ చూసి అడుగుతున్నారు అనుకుంటా. అండ్ శ్రీలంక అని కూడా అడిగిన వాళ్ళు ఉన్నారు. ఆ పక్కన గుజరాత్ అన్న అనుకోకుండా ఎవరో పరిచయం అయ్యారు ఇప్పుడే జస్ట్, అన్న కూడా అదే అన్నారు, శ్రీలంక అని కూడా అనుకుంటారు అని అన్న కత్త గుర్తు చేశారు. నిజమే, నన్ను ఇప్పటిదాకా అడిగిన వాళ్ళంతా కూడా యువర్ ఫ్రమ్ బంగ్లాదేశ్, ఐ యువర్ ఫ్రమ్ శ్రీలంక అని అడిగిన వాళ్ళే ఉన్నారు. ప్రతి ఒక్కరికి ఐఎమ్ ఫ్రమ్ ఇండియా అని చెప్పుకున్నాను అదనమాట. ఎందుకో అనుకోకుండా అది మీతో షేర్ చేసుకోవాలనిపించింది, సో షేర్ చేసుకున్నా. ఓకే ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తుందైతే కాఠ్మండు బస్ స్టాండ్ అనమాట. అంటే చూడటానికి బాగాలేదు, సో ఒకసారి చూపిద్దాం అనిపించింది. బస్ స్టాండ్ లాగా లేదు, కొంచెం తక్కువగానే ఉంది. పోక్రా సిటీ ఉన్నంత అందంగా అయితే బస్ స్టాండ్ లేదు, అది నాకు చెప్పాలనిపించింది. ఇదంతా బస్ స్టాండ్ ఎంట్రన్స్. ఎంట్రన్స్ అయితే ఈ విధంగా ఉంది, అది ఇన్సైడ్. నాకైతే బస్ స్టాండ్ అయితే నచ్చలేదు. పోక్రా సిటీని మెయింటైన్ చేసిన అంత అందంగా అయితే బస్ స్టాండ్ని అయితే మెయింటైన్ చేయట్లేదు, అది మీకు చెప్దాం అనుకున్నాను. సో చూపిస్తున్నాను అన్నమాట. ఫ్రెండ్స్ ప్రెసెంట్ మనమైతే కాఠ్మండుకి టికెట్ అయితే తీసుకున్నాము. ఇక్కడ బస్ స్టాండ్లోనే వచ్చి ఎంక్వైరీ చేశాను, బస్ స్టాండ్లో ఎంక్వైరీ చేస్తే బస్సెస్ ఉన్నాయి. ఇక్కడ నుంచి పోక్రా నుంచి కాఠ్మండుకి 650 rupees అనమాట, 650 rupees టికెట్. టికెట్ తీసుకున్నాను అండ్ బస్సు కూడా ఎక్కాను. మీకు అనిపిస్తుందా, ఇదే బస్సు, ఇదే బస్సు. సో ఇక మనమైతే ఇక కాఠ్మండు వెళ్ళిపోయి కాఠ్మండుని అయితే విజిట్ చేసే టైం అయితే వచ్చింది. ఇంకొంచెం మంచిగా ఇంకా మంచిగా తీయడానికి నేను ట్రై చేస్తాను. అండ్ మీరు కూడా నాకు కొంచెం సపోర్ట్ చేయాలని నేను కూడా కోరుకుంటున్నాను. వీలైతే లైక్ చేయటం, నచ్చకపోతే డిస్లైక్ చేయటం, మీ ఫ్రెండ్స్కి కూడా బాగుంది షేర్ చేయాలనిపిస్తే షేర్ చేయడం చేస్తూ ఉండండి. కొంచెం నాకు కూడా సపోర్ట్ చేస్తూ ఉండండి, నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది, కొంచెం నేను కూడా మంచిగా తీయగలుగుతా. ఓకేనా, థ్యాంక్ యూ. అండ్ మనమైతే ఇంకా దాదాపుగా ఇక కాఠ్మండులోనే మాట్లాడదాం. ఇక జర్నీలో వీలైతే అని విజువల్స్ తీయగలిగితే తీసుకోవాలి, లేకపోతే లేదు. ఓకే సరే ఫ్రెండ్స్, ఇక కాఠ్మండు జర్నీ అయితే ఇక స్టార్ట్ అయ్యింది, చూద్దాం అక్కడ ఎలా ఉంటుందో. కాటమరా ఇడు ఫ్రెండ్స్, మనమైతే కాఠ్మండు అయితే రీచ్ అయ్యాము. ఇప్పుడు మార్నింగ్ టైం వచ్చి 4:30 దాటింది, 4:45 అవుతుంది. ప్రెజెంట్ అయితే రీచ్ అయ్యాము కాఠ్మండుకి. అండ్ మీకు నా అవతారం చూసి నవ్వొస్తూ ఉండొచ్చు, ఇక్కడ పరిస్థితి అలానే ఉంది, గజగజలాడుతుంది. ఇక్కడైతే చలి చంపేస్తుంది, మామూలు లేదు, చలి చంపేస్తుంది. నేనైతే దిగి జస్ట్ చెక్ చేశాను, బ్యాక్ ప్యాకర్స్ హాస్టల్ అయితే చెక్ చేశాను. ట్రెక్కర్స్ హోమ్ అని ఒకటి చూశాను, 131 rupees, ఇండియన్ ప్రైస్ 131 rupees, చాలా మంచి డీల్ అది. సో నేను కాల్ చేసి అడగటం అయ్యింది, ఉంది రాండి అన్నారు. సో ప్రెజెంట్ అయితే అక్కడికైతే వెళ్తున్నాను. నేను డైరెక్ట్గా ట్రెక్కర్స్ హోమ్ మన బ్యాక్ ప్యాకర్స్ హాస్టల్కి రీచ్ అయ్యాక నేను మళ్ళీ కంటిన్యూ చేస్తాను. ఓకే, చలి అయితే చంపేస్తుంది భయ్య, మామూలు కాదు, చలి చంపేస్తుంది. ఎవరు రాకండి, చలికి చచ్చిపోతారు, ఎవరు రాకండి. సరేనా ఫ్రెండ్స్, నేను బయటికి రాగానే బయట మన టాక్సీ డ్రైవరు అండ్ బైక్ డ్రైవర్ అయితే నన్ను అడిగారనమాట ఎక్కడికి వెళ్ళాలి అని. నేనైతే నేను వెళ్ళాల్సిన లొకేషన్ చెప్పాను, టాక్సీ బాగ్ అని ఒక టామెల్ అనే లొకేషన్కి వెళ్ళాలని చెప్పాను. టామెల్ చెబితే తనేమో అది బస్సు రూట్ కాదు, మీకు బస్సులు దొరకవు అది ఇది అన్నాడు. సరే మరి బైక్కి ఎంత, ట్యాక్సీకి ఎంత అని అడిగాను. ట్యాక్సీకి 450 నేపాలి అన్నాడు, బైక్కి 250 నేపాలి అన్నాడు. మరి ఏది కావాలి నీకు అన్నాడు. నాకు ఏది వద్దు, నేను నడిచి వెళ్ళిపోతా అన్నాను. అతనేమో వింతగా ఎక్స్ప్రెషన్ చేశాడు. ఇది వెనుకున్న అతనే, వెనక వెళ్తున్నాడు చూడండి, వెనక వెళ్తున్నాడు చూసారా. అతనే వింతగా ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు అనమాట. ఈ ఎక్స్ప్రెషనే ఇచ్చాడు. అతను అటు పక్కకి వెళ్ళాడు, కుదిరితే ఇటు వస్తే అతను ముఖం కూడా చూపిస్తాను.
అండ్ ఆ తర్వాత ఎక్స్ప్రెషన్ ఇచ్చిన తర్వాత నేను నడిచే వెళ్దామని వస్తూ ఉన్నాను. మ్యాప్లో చూస్తే సమ్ 3 కిలోమీటర్స్ అయితే ఉంది. ఇంకా ముందుకు వచ్చి నేను అడుగుతూ వస్తుంటే ఇప్పుడు అతను ఏమంటాడంటే అటు పక్కకి వెళ్ళాను, ఇప్పుడే సిగ్నల్ అయితే ఇచ్చాడు అటు పక్కకి వెళ్ళండి అని. సో ఇప్పుడైతే అటు పక్కకి వెళ్తున్నాను, ఇప్పుడు వెనక వెళ్తున్నాడు కదా అతనే అనమాట అన్నాడు. అంటే తప్ప అండి, నడిచి వెళ్తాం తప్ప, మీరు చెప్పండి నడిచి వెళ్తే తప్ప కాదు కదా, నడిచి వెళ్తానండి నేను, బడ్జెట్ ట్రావెలర్ని చిప్పా అనేది ఏందైనా అంటే బైక్లో కానీ ట్యాక్సీలో కానీ వెళ్తేనే విలువ, నడిచి వెళ్తే విలువ లేదా, మీరు చెప్పండి నడిచి వెళ్తే తప్ప కాదు కదా. అసలుకే చలి కానీ చలి, మధ్యలో ఈడొకడు నాకేంది ఇది, నాకేంది అంటున్నాను, వెళ్ళి బస్సు ఉంటే చూద్దాం లేకపోతే నడిచి వెళ్ళిపోదాం, ఆ ముందు బస్సు దొరికిద్దంట, సరేనా వెళ్ళి చూద్దాం, మళ్ళీ ఆ బాబాయ్ చూస్తే అంటాడు లేనిపోయింది. ఫ్రెండ్స్ ప్రెజెంట్ మనం అయితే మన హాస్టల్కి అయితే వచ్చేసాం. మన హాస్టల్ నేమ్ వచ్చి ట్రెక్కర్స్ హోమ్. ఇదన్నమాట మన బిల్డింగ్, ఇది మనం దీంట్లో 6th ఫ్లోర్ మంది. మీకు పైకి వెళ్ళి చూపిస్తాను. హలో నమస్తే, వెల్కమ్ ట్రెక్కర్ సార్. థ్యాంక్ యూ భయ్యా, థ్యాంక్ యూ సో మచ్. ఫ్రెండ్స్ ప్రెజెంట్ మనం అయితే ఈ ట్రెక్కర్స్ హోమ్లో అయితే తీసుకున్నాము. నేను ఇది bookings.com చూశాను. మనం యాజ్ యూజువల్ చూసే విధంగానే మన బడ్జెట్లో వెళ్తాం కాబట్టి అలానే చూశాను. అండ్ ఇక్కడైతే మనం 210 రూపీస్ మన నేపాలీ కరెన్సీ, అండ్ మన ఇండియన్కి వచ్చేసరికి 131 రూపీస్. సో నేను అది చెక్ చేసుకుని దాని ప్రకారం వచ్చాను. వీళ్ళ ట్రెక్కర్స్ హోమ్ విజిటింగ్ కార్డ్ ఇదైతే నెంబర్ ఉంది. మీరు కనుక ఈ ఏరియాకి వస్తే మీకు అర్థం కాకపోతే ఈ నెంబర్కైనా కాల్ చేసి కనుక్కోండి. చాలా బడ్జెట్లో వస్తుందన్నమాట. నేపాలీలో 210 రూపీస్ అంటే చాలా తక్కువ. మన ఇండియన్ కరెన్సీలో 131 రూపీస్ ఇది మనం పే చేస్తుంది అదనమాట. అండ్ లాకర్ కీ కూడా ఇచ్చారు, చాలా బెటర్, చాలా అంటే చాలా బెటర్. సో మనం కాత్మాండూలో స్టే చేయడానికి ప్రస్తుతానికి అయితే ఈ ట్రెక్కర్స్ హోమ్లో అయితే దిగేసాము. ఓకే బ్రో, థ్యాంక్ యూ బ్రో. ఫ్రెండ్స్ మన అయితే 6th ఫ్లోర్లోకి వచ్చాం. ఇవన్నీ బెడ్స్ అన్నమాట. మన బెడ్ వచ్చేది సి. ఇది మన బెడ్. మన బెడ్ అయితే ఇదే 210 రూపీస్ నేపాలీ ప్రైస్, చాలా బెస్ట్. ఇక్కడ అందరు నిద్రపోతున్నారు, సో స్లోగా మాట్లాడుతున్నాను అదనమాట. అండ్ చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ. మనం మ్యాంగ్లూర్ డిప్పీలో ఎంత బడ్జెట్లో స్టే చేసామో అదే రోజులు మళ్ళీ తిరగ రాస్తున్నాం నేపాల్లో కూడా. అది మనం అంటే అసలు తగ్గం, అసలు తగ్గేది లే అనమాట. బడ్జెట్లో అంటే బడ్జెట్లోనే ట్రావెల్ చేస్తాం అది. ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇంతే, నచ్చితే లైక్ చేయండి, నచ్చపోతే డిస్లైక్ చేయండి, ఏమైనా చెప్పాలనుకుంటే కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ ఇక మనం కాత్మాండు మంచి మంచి విజువల్స్ మంచి మంచి బ్లాగ్స్ అయితే కలుద్దాం. బీ రెడీ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సూర్య తెలుగు ట్రావెలర్, జై హింద్ ఫ్రమ్ కాట్మాండు నేపాల్.